ప్రైస్ ది లార్డ్. యెహోవ నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు. 119:17 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ పలకబడుతున్న మాట, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు కోరుతున్న మాట, నా మీద నీ దయారసము చూపించు, ఎందుకు అంటే నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు. మనం బ్రతకాలి అంటే ఆయన యొక్క దయారసం మన మీద అయినా చూపించాలి, ఆయన వాక్యము చేత మనము నడవబడాలి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. మనం నడవలసినది దేవుని వాక్యానుసారంగా మనము నడవాలి. మనం బ్రతకాలి అంటే మన దేవుని సేవకులమైన మనము ప్రతి ఒక్కరము ఆయనను సేవించుచున్న ప్రతి ఒక్కరము కూడా మనం బ్రతకాలి అంటే ఆయన దయారసము మన మీద చూపించాలి. రెండోది అంటాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రములు ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. ఆ ఆశ్చర్యమైన సంగతులు మనకు అర్థమవ్వాలి, మనం గ్రహించాలి, మన కన్నులు చూడాలి, మా మనసు గ్రహించాలి అంటే ఆయన మన యొక్క కన్నులు తెరవాలి. మన కన్నులు తెరవబడితే ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులన్నిటినీ కూడా మనము గ్రహించగలము, చూడగలము. సో వాటికి మన కన్నులు తెరవబడాలి. సో మన దేవుని వాక్యములో సమస్త సత్యములను మనం గ్రహించినట్లుగా మన కన్నులు తెరవబడాలి. దేవుని వాక్యము శక్తి కలిగినది. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది, ఓదారుస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, మనల్ని సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆ సత్యాలన్నీ కూడా మనం గ్రహించాలి అంటే మన కన్నులు తెరవబడాలి. అందుకనే ఇక్కడ యొక్క భక్తుడు అంటూ ఉన్నాడు, నీ సేవకుడినైనా నేను బ్రతకాలి అంటే నా ఎడల నీ దయారసం ఉండాలి, నీ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను నేను గ్రహించాలి, నేను చూడాలి, నేను వాటిని అనుభవించాలి. కాబట్టి నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము. ఈరోజున మనం ప్రార్థించవలసింది మన ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడాలి. మనం అలా ప్రార్థిస్తే అనేక సార్లు మనము కృంగిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. సో మన కన్నులు తెరవబడినప్పుడు ప్రతి పరిస్థితికి సంబంధించిన దేవుని యొక్క వాక్యము మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరిచినట్లుగా ప్రార్థిద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయమందు గొప్ప దేవుడివి, కృపా కనికరాలు కలిగిన దేవుడివి, అత్యంత శక్తి కలిగిన దేవుడివి. నీ ధర్మశాస్త్రం ఎంతో గొప్పది ప్రభువ, అమూల్యమైనది తండ్రి. నాయన నీ ధర్మశాస్త్రంలో ఉన్న సత్యములను మేము గ్రహించినట్లుగా మీ కృప మాకు దయచేయమని కోరుతూ ఉన్నాం. మేము బ్రతకాలి అంటే నా ప్రభువ నాయనా నీ ధర్మశాస్త్రమును తండ్రి, మేము నీ ధర్మశాస్త్రాన్ని నీ వాక్యాన్ని అనుసరించి మేము నడిస్తే నాయనా మేము చక్కగా బ్రతుకుతాం. మేము ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో నీ వాక్యం మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉంటుంది తండ్రి. అయ్యా అలాగే తేవా, మా మనోనేత్రాలు తెరవబడినట్లుగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ బలమైన ఆత్మతో మమ్మల్ని నింపండి, మా కన్నులు తెరవండి ప్రభువా. ఏ విషయాలలో ప్రభు మేము కన్నులు మూసుకుని ఉంటూ ఉన్నామో నాయన, ఆ విషయాలన్నిటిలో నా తండ్రి
మేము సత్యమును గ్రహించినట్లుగా, సర్వసత్యములోనికి మేము నడిపించబడినట్లుగా అయ్యా మా కన్నులు తెరువుమని కోరుతూ ఉన్నాను. నీ గ్రంథంలోని ప్రతి మాట నాయన మాకు అర్థమవునట్లుగా, మేము గ్రహించినట్లుగా, మేము చూచునట్లుగా మా కన్నులు మీరు తెరచి మీరు మహిమ తెచ్చుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు మీరు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరు ఆశ్రదింపబడుతూ ఉన్నారు, ఇతరులకు ఆశ్రదకరంగా ఉండునట్లుగా మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుని కృప మీకు మెండుగా ఉండును కాక. మీ కన్నులు తెరవబడి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు స్వతంత్రించుకున్నట్లుగా, మీ కన్నులు తెరవబడి మీరు చూచినట్లుగా ఆయన కృప మీకు నిత్యము తోడయ్యండి, నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్, సువార్త రాజు. షలోమ్.